చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా, విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు. అయ్యా చంద్రబాబు, అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేసావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేసావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా నీ చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి, అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ BJP, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద, ఒక్కడి మీద, మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్ కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్ కు తోడు ఆ దేవుడు. ఈ కోట్ల మంది పేదలు ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మీ ఒక్క జగన్ మీద, మరి మీ ఒక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద, మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా, మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకు ఇంత భయము అని అడుగుతా ఉన్నాను. ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి, ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి, ఒకే ఒక్కడిని సింగిల్గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి.